అనురాగమె నీవని నాకున్నది నీవేనని అనురాగమె నీవని నాకున్నది నీవేనని నిన్ను నే పాడన స్తుతి నే చేయన నా బ్రతుకంత నీతోనే నే నడువనా అనురాగమే నీవని నాకున్నది నీవేనని విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే నీ మాటల మకరందమే నీ మాటల మకరందమే నా జిహ్వకు అతి మధురము అనురాగమే నీవని నాకున్నది నీవేనని అనురాగమే నీవని నాకున్నది నీవేనని అనురాగమే నీవని నాకున్నది నీవేనని ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే అంధకారము అంతమాయనే అంధకారము అంతమాయనే ఏసయ్యా నిన్ను నేను చేరాలని ఏసయ్యా నిన్ను నేను చేరాలని అనురాగమే నీవని నాకున్నది నీవేనని అనురాగమే నీవని నాకున్నది నీవేనని నేను పాడాలని స్తుతినే చేయన నా బ్రతుకంత నీతోనే నే నడువనా అనురాగమే నీవని నాకున్నది నీవేనని గత మాసం అంతా మనం క్రిస్మస్ ఎంతో సంబరాలు చేసుకున్నాం కదా, ఆయన ఈ లోకానికి వచ్చిన దినము, పుట్టిన దినము. అవును, అలాగే మరి కనుక ఆయన ఆయన సిలువ కార్యం చేసి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జన్మించి జీవించి సువార్త సేవ చేసి సిలువలో మరణించి ప్రాణం పెట్టి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం అంతా కూడా నెరవేర్చి సమాప్తం చేసి మళ్ళీ తిరిగి పరలోక రాజ్యం వెళ్ళి మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు, మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నారు. మనం సిద్ధంగా ఉండి మనం చనిపోయినా ఒకవేళ ప్రభు వచ్చినా ఆ రాజ్యంలో ఉండటానికి గాను మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఆయనతో ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి పంపించారు ఆదరణకర్తగా. అనుక్షణము మన వెంట ఉండి ఆయన మెల్లని స్వరం వింటూ ఇదిగో ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇలా ఉండు, ఇలా ఉండక, ఈ లోకంలో జాగ్రత్తగా ఉండు అని ఆయన గైడెన్స్ తీసుకుంటూ మనం ఈ లోకంలో అతి జాగ్రత్తగా బ్రతుకుతూ ఉన్నాం. అందుకే ఉదయకాలం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలని ఎన్నిసార్లు నేను బోధిస్తూ ఉన్నాను. లేకపోతే మనం తప్పిపోతాం ఈ భయంకర లోకంలో. మరికి మళ్ళీ మరి తర్వాత ఒక దినాన మరి అనుకోనని గడిలో ఆయన వస్తారు. మనం మీరు అనుకోనని గడిలో ఆయన వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉండి
అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగుంది, కరోనా వైరస్ తగ్గిపోయింది, చాలా బాగున్నాం, పండుగలు చేసుకుంటున్నాం, అంతా బాగుంది అని చెప్పేసి సంతోషం. మంచిదే, కానీ ఎప్పుడు వస్తారో తెలియదు. దైవ సేవకులు భక్తులైన వారు గొప్ప గొప్ప వారు మరి చెప్పేది ఏంటంటే మరి ఆయన త్వరగా రాబోతున్నారు, మరి కాలం అంతం కాబోతూ ఉంది, కాబట్టి సిద్ధంగా ఉండి ప్రీ సంగమా అని ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నారు. కనుక ఎప్పుడైనా సరే ఈలోపు మనం ఒకవేళ మరణించినా ఎప్పుడు చచ్చిపోతాం మనం తెలియదు కదా, ఎప్పుడు చచ్చిపోతాం మనం తెలియదు, మన మన చేతిలో లేదు, ప్రభు ఎప్పుడు నిర్ణయించి. కనుక మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి ఆయన సన్నిధిలో, పవిత్రంగా పరిశుద్ధంగా ఆయనకి మనకి ఏదైనా దోషం పాపం అవిధేయతలు లేకుండా ఎప్పుడు ప్రార్థనలో కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ మిమ్మల్ని కడుక్కునండి, శుద్ధి చేసుకునండి. కనుక ఆ ప్రేమేంటే వారిలా అలాగా ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడ కూడా మనం ఇస్రాయేలీయుల్ని విడుదల కొరకు ఆయన ఆయన ఎంతో వేదనకి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. మనం వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాం అన్న విషయం గురించి మాట్లాడుకున్నాం కదా. మన కోసం యేసుక్రీస్తు ప్రభువంతా ప్రియ కుమారుని ఈలోకను పంపినట్టుగా ఇక ఇస్రాయేలీయుల మొరలు విని ఆయన మోషేని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని విడుదల కోసం ఆయన గొప్పగా వాడుకున్నారు. ఇక్కడ చూడండి నిర్గమాకాండ 3:7-8 మరియు యెహోవా ఇట్లను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనుల్లో తమ్మును కష్టపెట్టి వారిని పెట్టిన మొరను వింటిని. అంత దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఏంటి ఐగుప్తులో ఉన్న వారి బాధను నిశ్చయముగా చూస్తున్నారు, మొరేమో వింటున్నారు. బాధలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, అయ్యో నా బాధ ఎవరు పట్టించుకుంటారు, ఇంత శ్రమలో ఉన్నాను, అయ్యో ఎవరు పట్టించుకుంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది, కీర్తన 91:1 చూస్తే శ్రమలో నేను అతనికి తోడయ్యండి, నేను అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడైతే శ్రమలో మొర్ర పెట్టాలి, అతను మొర్ర పెడితే నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. కనుక వీళ్ళు కూడా ఆయన మొర విన్నారంట చూడండి. ఇస్రాయేలీయులు మొర విన్నాడు, మోషే ఏర్పాటు చేశారు, చూశారు, నా ప్రజల బాధను చూసి మొరను విని, ఇస్రాయేలీయుల మొరను విని నేను నా యుద్ధకు అది ఆ మొర నా దగ్గరికి చేరింది అంటున్నాడు. ఎప్పుడైనా సరే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొర పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు నీ ప్రార్థన, ఆయన మొర వింటాడు. ఒకవేళ నీ బాధ, నీ వేదన, నీ పరిస్థితి నీ భర్త వినకపోవచ్చు, నీ భార్య అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ ఆఫీసర్ అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ తోటివారు అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ పిల్లలు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ మనకంటూ విని అర్థం చేసుకునేటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ప్రిమైన వాళ్ళ అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడు, మనలో మనతో మన ఊపిరికంటే సమీపంగా ఉన్న గొప్ప దేవుణ్ణి మీరు ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. అని సందర్భంలో మనం మొర పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది. ఇలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కీర్తన 4:3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నానని తెలుసుకుని నేను యెహోవాకు మొర పెట్టగా ఆయన ఆలకించును. ఎప్పుడైతే మనం మొర పెడతామో ఆయన ఆలకిస్తాడు, సిద్ధంగా ఉన్నాడు మన మొర వినటానికి. మనం అనుకుంటాం కదా మనకు ప్రియమైన వారు వినకపోవచ్చు, కానీ దేవుడు మన మొర ఆలకిస్తాడు. అదేవిధంగా 18:18 కూడా చూడండి, కీర్తనలు 18:18 కూడా చాలా చక్కగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆపత్కాలం ముందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనిను. ఆపత్కాలములో శ్రమదినములో ఆపదలో ఉన్నారంట, ఆపదలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన ఆదుకున్నాడు. ఆపదలో ఉన్నప్పుడు మనకు రకరకాల ఆపదలు, ఎన్నో ఆపదలు మన జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆపదలో ఆదుకునే దేవుడు మనకున్నాడు. ఎప్పుడు మనం మొరపెట్టినప్పుడు, అంతేకాదు 34:17 కూడా చూడండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారు శ్రమలు అన్నిట్లో నుండి ఆయన విడిపించు. ఎప్పుడైతే మనం నీతిగా పరిశుద్ధంగా జీవిస్తామో దేవా శ్రమలన్నిట్లో ఒకటి కాదు, శ్రమలన్నిట్లో నుండి ఆయన తప్పించేవాడిగా ఉన్నాడు. మన శ్రమ, మన ఇరుకు, మన ఇబ్బంది అది ఏదైనప్పటికీ వాటిలో నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉన్నారు. అంతేకాదు చూడండి, సామెతలు 15:29 కూడా చూసినట్టయితే, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. ఎన్నిసార్లు మనం చూస్తున్నా కానీ నీతిమంతుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన, ఎందుకంటే దేవుడు నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులైనడి,
నీతిమంతులుగా ఉండండి, నీతిగా ఉండండి. నీతిగా జీవించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నేను ఆలకిస్తాను. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అంతేకాకుండా చూడండి, 99:6 కూడా చాలా చక్కగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చిను. కీర్తన 107 మొదటి నుంచి కూడా 6 వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, అయ్యో ఈ పరిస్థితులు నన్ను ఎవరు విడుదల చేస్తారు, ఎవరు నా గురించి పట్టించుకుంటారు, ఎవరు నాకు ఆర్థిక సహాయం చేస్తారు, ఎవరు నా బిడ్డల విషయంలో పట్టించుకుంటారు, అయ్యో నా భర్త నన్ను విడిచిపెట్టేశాడే, అయ్యో నా జీతం చాలా తక్కువగా ఉంది, నా పిల్లల స్టడీస్, పిల్లలకు వివాహాలు చేయాలి, ఈ పరిస్థితులు నన్ను ఎవరు విడుదల చేస్తారు అని వేదన పడుతున్నావా? అయితే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నారు భక్తుడు, ఏమంటున్నాడు, వారు కష్టకాలం అంది యెహోవాకు మొరపెట్టాలి. మరి మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదలో నుండి వారిని విడుదల చేయను. అంతేకాదు చూడండి, 9 ఏలేనిగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నారు. ఏ ఆశ నువ్వు కలిగి ఉన్నావు, అయ్యో ఇంతకన్నా నీ ప్రమోషన్ నేను పొందలేనా, నేను పైకి వెళ్ళలేనా, నేను నా జీవితంలో ఏంటి, నాకు ఇది ఈ యొక్క బీసీసీ పెట్టుకున్నానే, చాలామంది ప్రీమియడ్లో బీసీసీ పెట్టుకున్నాను, దేవుని కోసం జీవిస్తున్నాను, మీ మీద అది అని చెప్పేసి బాధపడతారు. ఎప్పుడైతే నన్ను ఘనపరచు వాడు నేను ఘనపరచు, బీసీసీ పెట్టుకున్నావు, దేవుని నామం పెట్టుకున్నావు, ఎప్పుడు కూడా మా అమ్మల్ని కానీ మా బిడ్డలను కానీ దేవుడు సిగ్గుపరచలా. ప్రిమిటెంట్ వాళ్ళ దేవుని కోసం నువ్వు జీవించిన ఎప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నీతిగా దేవుడు నిక్కచ్చిగా జీవించాలి, విశ్వాసంతో జీవించాలి, ఆయన వైపే చూడాలి. ఒకటి మళ్ళీ అడుగు లోకంలో ఒక అడుగు దేవుళ్ళ ఉంటే దేవుడు పట్టించుకోడు. పూర్తిగా దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు ఎప్పుడు కూడా నేను సిగ్గుపరచడు. చూడండి ఇక్కడ చూసినట్టే మళ్ళీ అంటున్నాడు 107:13 కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టి. ఎన్నిసార్లు 107 రాస్తూ ఉంటాడు, కష్టకాలమందు మొరపెట్టారు, మొరపెట్టారు, ఆయన ఆపదలో నుండి విడుదల చేశారు. అంతేగా చూడండి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను. మళ్ళీ 19 ఆయన తన వాక్కును పంపి బాగు చేశాను. ఒక్కోసారి మనకి ఎన్నో బలహీనతలు, రోగాలు, వాటిలో నుండి విడుదల చేసే పరిస్థితులు ఉండవు. ఎంతో బలహీనతల నుంచి వెళ్తూ ఉంటాం. తన వాక్కును పంపి, దేవుని యొక్క వాక్కు శక్తి గల వాక్కును పంపి బాగు చేశాడు. నా జీవితంలో కూడా నేను చాలా ఎరుగుతున్నాను. దేవుడు అసలు నేను ఇంకా 1 గంట ఎక్కువ బతకనని చెప్పారు మా పాస్టర్ గారితో, డాక్టర్ గారు గంట బతుకుతానని చెప్పారు. ఇవాళ 17 దేవుని కోసం. దేవుడు తను నువ్వు భయపడబాకు, నీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నువ్వు రాలిపోదు, నేను నీతో ఉన్నాను, దేవుడు నామ మహిమార్థమే ఈ వ్యాధి కలిగింది కానీ నీకు వేరే ఏం కాదు, నువ్వు కంగారు పడుద్దని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడారు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చారు. ప్రేమంటే వాళ్ళారా, ఆయన వాక్కు పంపించి మనల్ని బాగు చేస్తారు. ఆయన వాక్కు ఇచ్చినప్పుడు మనకి, ఆయన మాట ఇచ్చినప్పుడు మనకి ఎంత కొండంత బలం వస్తుంది అన్నమాట. ఆ వాక్కు రావాలంటే మనం కనిపెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, అప్పుడు దేవుళ్ళను సంతోషంగా నెమ్మది. ఎవరు డాక్టర్ గారు ఏం చెప్పినా, ఇంకొకరు ఏం చెప్పినా మనకి దేవుని వాక్కు ఇచ్చింది కాబట్టి మనకి భయం ఉండదు, హ్యాపీగా ముందుకెళ్ళిపోతాం. ఇక్కడ అంటారు భక్తులు చూడు, చాలా కష్టకాలమందు కష్టకాలను వాక్కిచ్చి బాగు చేశారంట. ఎటూ తోసక ఉండినప్పుడు, 28 వారు ఎటూ తోసక ఉండినప్పుడు శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారు. కొన్నిసార్లు ఎటూ తోస ఏం చేయాలో పాలుపోదు. పిల్లల విషయాల్లో ఒక్కోసారి బిడ్డలు చాలా మనకి మనం అనుకున్నంత ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేరు, ఒక్కోసారి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎటూ తోసదు, ఏం చేయాలో అర్థం కాదు. ఆయన ఒక్క మొరపెట్టినప్పుడు ఆయనే చూసుకుంటారు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయనకి అప్పగించేసినప్పుడు, ఆయన చేతిలో మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు, మన కుటుంబాలను పెట్టుకున్నప్పుడు ఆయన చూసుకుంటారు, ఆయన నడిపిస్తారు. కాకపోతే మనం చేయవలసింది అంటే కష్టకాలంలో, అప్పుడు చూడండి ఇక్కడ చూసినట్టే చూడండి 29 వారు కోరిన రేవుకు ఆయన వారి చేర్చి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత దయగల దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు. ఏదో ఒకటిలే పడేసాను అన్నట్టుగా ఉన్న దేవుడు వారు కోరిన రేవుకు. మనం ఏదైతే ఆశపడుతున్నామో, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, దేవా ఇంత జరుగుద్ది అనుకోలేదే నేను, నువ్వు ఇంత కార్యం చేసావు అని దేవుని, ఎప్పుడైతే మనం దేవుని యొక్క పాదాలు పట్టుకుంటామో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాము. ఇశ్రాయేల్ని కూడా అలాగే వారు మూలుగులు విన్నాడంట. ఒక్కోసారి దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ప్రార్థన కూడా చేయలేము, అంత బాధ ఉంటుంది అన్నమాట. మూలుగులే అంటే ఉచ్చరింప శక్యముని గాలి మూలుగులతో
పరిశుద్ధాత్మదేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఒక్కోసారి ప్రార్థన కూడా చేయాలని అంత ఓపిక ఉండదు, అంత బాధ ఉంటుంది హృదయంలో మనకి మనకున్న పరిస్థితులను బట్టి. కంగారు పెట్టబోడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మన మూలుగులు కూడా వింటాడు ఆయన, మన వేదన వింటాడు ఆయన, మన కన్నీరు తుడుస్తాడు ఆయన. ఆయన మనుషుల వంటి వాడు కాదు, ఆయన మనల్ని గెలిచేసే దేవుడు కాదు, మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. చాలాసార్లు మనం ఎవ్వరికి చెప్పుకోలేము, ఎవ్వరికి చెప్పుకోలేని బాధలు కొన్ని మనకు ఉంటాయి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మూలిగలతో వేదనలతో మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు తప్పకుండా మనం మరాలకిస్తాడు, తప్పక జవాబు ఇస్తాడు. నా జీవితంలో ఎన్నో అటువంటి ప్రార్థన ఆన్సర్స్ నేను ఎరుగుదును. ప్రిమెంటెంట్ వాళ్ళరా, ఎవరికి చెప్పుకోని పరిస్థితులు మీ జీవితాల్లో ఉన్నాయేమో, మీరు బాధపడక్క. మన పితరులతో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు మీతో కూడా ఉంటకు సమర్థుడు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినట్టే చాలా చాలా యువకు చూడండి, వారు కోరిన రేవుకు తెప్పించాడు, చివరికి వారి మూలుగులు విన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఒకసారి ప్రార్థన చేయడానికి ఓపిక లేకపోయినా, మనసు బాధ వచ్చినా దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి గదిలో తలుపు వేసుకుని మనం ఒంటరిగా ఆయన పాదాలు పట్టుకుని ప్రభా ఈ పరిస్థితి అంతా అని మనం ఆయన దగ్గర చెప్పుకున్నప్పుడు చాలా చక్కగా మనకు ఆన్సర్ ఇస్తాడు దేవుడు. మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు, బలపరిచే దేవుడు. భయపడుకుము, నా సన్నిధి నీకు తోడుగా ఉండను, నేను నిన్ను నడిపిస్తాను, కంగారు పెడబా కానీ మనల్ని ఒక వాక్ ఒక ఎవిడెన్స్ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, ఒక అభయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవి నేను ఇవి ఇస్రాయిల్ కూడా వాళ్ళ మూలుగులు విన్నాడంట. వాళ్ళు పాపం ఎంత బాధ పెట్టేస్తాడు ఫారో, రామసేసు ఫీతోన్ అంట అటక్క పట్టణాలు మీరే కట్టాలి, సొంతంగా మట్టి తయారు చేసుకుని, రాళ్ళు తయారు చేసుకుని, ఇటుకలు తయారు చేసుకుని, మీరే గడ్డి తెచ్చుకోవాలి, మీరే మట్టి తయారు చేసుకోవాలి, ఇటుకలు తయారు కట్టాలి అని ఆ పెట్టేది తక్కువ చేయించేది ఎక్కువ కష్టపెట్టడానికి ఎంత ఏడ్చుకునే ఉంటారు కదా. అప్పుడు వాళ్ళ మూలుగలు కూడా నేను విన్నాను అని చెప్పి దేవుడు అప్పుడు మోషేని పంపించారు. అలాగే పంపించి ఇది గొప్ప గొప్ప కార్యాలు అక్కడ చేశారు. నా ప్రజల బాధను నేను చూశాను, 3 ఏళ్ళు మొరమేను విన్నాను, ఇస్రాయిల్ మొర విజ్ఞాపన విన్నాను, ఈ ప్రార్థనలన్నీ ఆలకించాను, కనుక నేను నిర్గమకాండం 2:31 చూసినట్టే చూడండి పైన కూడా బాగుంటుంది. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరినూ ఐగిప్తులందరినూ లేచినప్పుడు శవములు లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగిప్తులో మహాఘోష పుట్టింది. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోలను పిలిపించి వారితో మీరును ఇస్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడు అని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి. ఆ రాత్రి వేళ అంటే ఇంకా అంత టైం వచ్చింది. మనకు తెలుసు గతంలో కూడా మోషే గురించి ధ్యానం చేసుకున్నప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం. మొదటి సంతానం అన్ని ఫరో ఇంటికాడ నుంచి మొత్తం అందరి ఇళ్లలో మొదటి సంతానం లాస్ట్ దేవుడు చేసిన ఆ యొక్క సో ఆ క్రియలన్నింటినీ ఆ యొక్క శ్రమలన్నింటినీ పంపించినప్పుడు మరి చాలా ఇదిగా భయపడిపోయి ఇంకా లాస్ట్ కుమారుడు కూడా చచ్చిపోయిన తర్వాత ఫరోకి బుద్ధి వస్తుంది అనమాట. అమ్మ వద్దు, వాళ్ళిద్దరిని పిలిపించేశాడు. ఆ హరోని మోషేని కూడా పిలిపించేసి ఏమంటున్నాడు, వద్దు బాబు మీరు వెళ్ళిపోండి, ఇక ఇంతగా ఇంతసేపు మరి ఎన్నిసార్లు వెళ్తానన్నా సరే అసలు కఠినం అన్నమాట, హృదయాన్ని కఠిన పరుచుకున్నాడు. ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోండి, అలాంటి పరిస్థితి తీసుకొస్తాడు దేవుడు. తీసుకొచ్చి వద్దు వెళ్ళిపోయి మీ దేవుడిని సేవించుకోండి మొక్కోండి అని చెప్పేసి పిలిచి అండి ఆ యొక్క మొరలకు ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. విడుదల చేశాడు, విడుదల ప్రకటించాడు. ఆ ఫరో దగ్గర నుంచి అందరూ బయలుదేరి చక్కగా వీళ్ళందరూ మోషే నాయకత్వంలో అందరూ బయటకు వచ్చారు. ప్రిమెంటెంట్ వాళ్ళారా, మన జీవితాల్లో కూడా తప్పక ఎంతమంది లోకంలో ఈ బాండేజ్లో పాపపు బాండేజ్లో మరి రక్షణ భాగ్యం తెలియక రక్షణ మార్గం తెలియక ఇదే లోకం అనుకుని ఇదే శాస్త్రం అనుకుని మాకు దేవుళ్ళు ఉన్నారు మేము ఇదని యేసు ప్రవేశ రక్షకుడని తెలియక మరి ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా వినకుండా బంధకాలలో మనం వెళ్తే అంటే స్కూల్కి వెళ్తే మన కొలీగ్స్ మనతో టీచర్స్ విద్యార్థులు ఒక కాలేజీ అబ్బాయి అయితే అమ్మాయి అయితే మీ కాలేజీలో ఉన్నటువంటి తోటివారు మీ సార్స్ ఇంకెంతమంది మరి చూడండి మన ఆఫీస్లో మన కొలీగ్స్ మన నైబర్స్ మన బంధువులు స్నేహితులు ఎంతమంది ఈ యొక్క బాండేజ్లో పాపపు బాండేజ్లో ఉంటున్నారు. వారి యొక్క విడుదల కొరకు ప్రార్థించవలసిన భారం మన మీద లేదా?
ఎంతవరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు, ఎంతవరకు విడుదల కొరకు ప్రకటిస్తూ ఉన్నావు, ఎంతవరకు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఇక్కడ ప్రార్థనలో మొరలు ఆలకించే దేవుడు, విడుదల చేసే దేవుడు సిద్ధంగా ఉన్నారు. మనం కూడా వీరి కోసం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాము. ఎంతైనా మనం వీరి కోసం ప్రార్థించాలి. అందుకేనేమో దేవుడు నిన్ను ఈ లోకంలో ఉంచాడు. ఇక్కడ చూస్తే లాస్ట్కి దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో చూడండి. మనకు తెలుసు 10 సూచక్రియలు చేశాడు ఆయన దేవుడు అని తెలియజెప్పడానికి. అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లో మరి వీళ్ళకి కనువిప్పు కలిగింది. కనువిప్పు కలిగినప్పుడు చివరికి వెళ్ళిపోండి, వద్దు ఇక్కడ ఉండదు, మా దగ్గర ఉండొద్దు అని చెప్పేసి అలాంటి పరిస్థితులు మన దేవుడు తీసుకొస్తాడు. ఏసే దేవుడు అని వారు ఒప్పుకునేలాగా, యేసు ప్రభు యొక్కడే మార్గం అని వారు ఒప్పుకునేలాగా ఎప్పుడు మనము వారి జీవితాల విషయంలో మనం వాళ్ళ విడుదల కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాము. కనుక ప్రేమిటువంటి వారిలారా, మోషేలాగా మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎక్కడ ఉంటే అక్కడే నువ్వు, నీ ఇంట్లో అయినా, నీ పని నీ బయటైనా, నీ ఆఫీస్లో అయినా, నీ పరిస్థితుల్లో, నీ బంధువులు, నీ స్నేహితుల మధ్య నువ్వు ఒక సాధనంగా పనిముట్టిగా వాడబడాలని, మరి ప్రార్థించినప్పుడు ఇటువంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు తప్పక దేవుడు నీకు విడుదల ఇచ్చి, ఆ ప్రజలకు విడుదల ఇచ్చి, నీకు గొప్ప బహుమానం సిద్ధపరిచి, ఈ నూతన సంవత్సరంలో మరి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించి ఆ యొక్క విడుదల కొరకు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా ఫరో యొక్క చేతిలో నుంచి విడుదల చేశారో అలాగే అనేకులను ఈ లోకం నుండి, పాపం నుండి, నరకం నుండి విడుదల చేయడానికి సాధనం నువ్వే. ఈ లోకంలో ఇప్పుడు ఈ దినాన మరి నిన్ను ఒక ప్రతినిధిగా, నిన్ను ఒక బిడ్డగా, నిన్ను ఒక సేవకుడిగా, నిన్ను ఒక దేవుని యొక్క యాజకుడిగా మరి ఈ లోకంలో ఉంచాడు. నేను అనుకుంటున్నాను అదేం చేసుకుంటాను, ఆ దేవుని పని, ఆ దేవుని సేవకుల పని అని అనుకుంటున్నామేమో కాదు. నువ్వు కూడా ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో, ఈ కృపా కాలంలో దేవుడికి ఇచ్చిన రక్షణను, దేవుడికి ఇచ్చిన సాక్ష్యాన్ని, దేవుడికి ఇచ్చిన టాలెంట్స్ అవి ఏమైనప్పటికీ దేవుని కోసం వాడబడుతూ, దేవుని కోసం వినిపిస్తూ నీ బిడ్డ అనేక మంది బిడ్డలను దేవుని వైపు నడపడానికి నువ్వు ఒక సాధనంగా, పనిముట్టుగా వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నీకు ఈ యొక్క జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానము మరి తీసుకుని దేవుని కోసం నువ్వు ముందుకు వెళ్ళాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ చూసినట్టే మరి యాకోబు ప్రార్థన ఆలకించి దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలాగే మరి ఇక ఇస్రాయేలీల మోరణం ఆలకించి మరి ఇక ఫారో చేతుల నుంచి విడుదల చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నో మరి బాధలు, శ్రమలు, ఇబ్బందులు, మరి కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు తప్పకుండా మనం విడుదల పొందుతాము. మరి వారి వారిని, మా భక్తుల వారిని మనం కూడా మరి ఇక మా గొప్ప సాధనాలుగా, పనిముట్లుగా ఉండి అనేకులకు ఉపయోగకరంగా ఉండునట్లు దేవుడు మనకి సహాయం చేయాలి. నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఆత్మతో మనల్ని నింపి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. యేసు కొరకు జీవించు పరిచర్య నిమిత్తం ప్రార్థించండి. మరి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడానికి ఆశపడుతూ ఉన్నాం. మంగళవారం ఉదయకాలము 11 గంటల నుంచి 2 గంటల వరకు యేసు కొరకు జీవించు కార్యాలయం విజయవాడలో మరి మెయిన్ ప్రేయర్ టవర్లో ఉన్న ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ప్రత్యేక ప్రార్థన అవసరతలు మీకేమన్నా ఉంటే మాకు పంపించండి. మరి విజయవాడ అడ్రస్కి ఫోన్ చేసి మాట్లాడండి. యేసు కొరకు జీవించే పరిచయ నిమిత్తం ప్రార్థన చేయండి. ఎంతో భారభరితమైన ఈ సేవ నిమిత్తం ప్రార్థించండి. మరి అయ్యగారు అన్ని ప్రభు పిలుచుకున్నారు, మీకు తెలుసు. 1 ఇయర్ అయిపోయింది, 2nd ఇయర్లో ఉన్నాం మనము. మరి ఇక జాన్ విజయ్ కుమార్ గారు యూత్ ఫర్ జీసస్ చూస్తూ, యేసు కొరకు జీవించే పరిచయని కూడా ఆయన చూస్తూ ఉన్నారు. మరి కనుక ఈ మంగళవారం ప్రార్థన విషయంలోనే మేము పత్రిక యేసు కొరకు జీవించే మ్యాగజైన్ మరి విడుదల చేస్తూ ఉన్నాం. ప్రతి నెల విడుదల చేయకపోయినా మంత్ విడిచి మంత్ మేము పత్రికను విడుదల చేస్తున్నాం. ప్రత్యేకమైనదిగా క్యాలెండర్స్ సిద్ధంగా ఉన్నాయి. ఎవరికైతే క్యాలెండర్స్ అందినాయి అని అనుకుంటున్నాం, ఎవరికైతే అందలేదో ఇంకా మీ అడ్రస్ మాకు ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి, మేము మీ క్యాలెండర్స్ పోస్ట్లో పంపిస్తాము. అంతేకాదు పరిచయ నిమిత్తం ప్రార్థన చేయండి. భారభరితమైన ఇక సేవ 25,000 రూపీస్ రెంట్స్ కట్టవలసి వస్తుంది. జాన్ విజయ్ కుమార్తో కలిసి 35,000 రూపీస్ రెంట్లే పే చేస్తున్నాం. మరి బుక్ కొరకు మరి ఇవన్నీ ఇంకా చాలా మరి ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. కనుక మరి మీరు ప్రార్థన చేయండి, సహకరించండి సేవలో. మరి మా నిమిత్తమై పలకరించండి, ఫోన్ చేయండి. యేసు కొరకు జీవించే పరిచర్య కాకుండా మరి యూత్ ఫర్ జీసస్ పరిచర్య కొరకు జాన్ హెప్సీ యవనస్తులు ప్రయాసపడుతూ ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి అంతేకాదు ఐజక్ క్రిస్మా వాళ్ళు మరి గనవరంలో మరి సేవలో ఉంటూ ఉన్నారు. వారి పరిచర్య నిమిత్తం కూడా సంఘ పరిచర్య అక్కడ ఒక హాల్ రెంట్కి తీసుకుని బాబు మరి చర్చి లీడ్ చేస్తూ ఉన్నారు. ఐజక్ విజయ్ కుమార్ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. వారి కుమారుడు లీవై బాబు కోసం ప్రార్థన చేయండి.
ఈ సంవత్సరం ఉచితమైతే స్కూల్లో మరి జాయిన్ చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థించండి, క్రిస్మ ఆరోగ్యం కోసం ప్రార్థించండి, మరొక బిడ్డను మనకు నూతనంగా ఇవ్వాలని ప్రార్థించండి, మంచి ఆరోగ్యం కోసం క్రిస్మ కోసం ప్రార్థన చేయండి, మరి ఈ విధంగా నా ఆరోగ్యం కోసం పాల్ విజయ్ కోసం ప్రార్థన చేయండి, మరి ఇంకా తను కూడా ఇంకా దేవునిలో మరి చక్కగా సన్నిహితంగా దేవుని పరిచర్య కొరకు సమర్పించుకునేలాగా పాల్ విజయ్ కోసం ప్రార్థించండి. ఇంకా ప్రార్థన అవసరాలు అన్నీ కూడా జ్ఞాపకం చేసి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మెయిన్ యేసు కొరకు జీవించే కార్యాలయానికి రండి. వచ్చినప్పుడు మంగళవారం, ప్రతి మంగళవారం 11 గంటల నుంచి 2 గంటల వరకు మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాము. అనేక మంది వచ్చి మీకోసం మేము కలిసి ప్రార్థన చేస్తాము. మీకు వీలున్నప్పుడు రండి, దర్శించండి. మరి మంగళవారం ప్రార్థన ముందుకు తీసుకుని వెళ్దాం. కోఆర్డినేట్స్ మీటింగ్ ఎవ్రీ మంత్ మేము కోఆర్డినేట్స్ అందరం కూడా ఒక మీట్ అయ్యి మరి మేము ఒక ప్రేయర్ మీటింగ్ జరిపిస్తూ ఉన్నాము. కనుక దానికి కూడా బాధ్యతగా రండి. నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకోండి, బాధ్యత కలిగి ఉండండి. నా వంతు నేను ఏమైనా ఈ యొక్క పరిచయం నిమిత్తం సహకరించగలనా, సహాయం చేయగలనా అని చెప్పేసి మీరు ఆలోచించుకోండి. యేసు కొరకు జీవించే పరిచయను మేము ఒక్కలమే ముందుకు తీసుకుని వెళ్ళలేం కదా. మీరు తోడుగా ఉండాలి, మీరు వెనకాల ఉండాలి, మీరు ప్రార్థించాలి, సహకరించాలి. మీ సహకారం మేము కోరుకుంటున్నాం, ప్రార్థించమని కోరుకుంటున్నాం. అన్ని విషయాలు అర్థం చేసుకుని ఇంకా మరి సేవ యథాతథంగా జరుగుతూ ఉన్నది. మరి ఏది కూడా మేము ఆపలేదు. అన్నిటినీ ఆ దేవుడే కృపలు, ఆయన కృపలో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. మేమని కాదు, కానీ ఆయన కృపలో దేవుడు ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇంతవరకు మరి దేవుడు తోడుగా ఉన్నారు. ఇంకా ముందు కూడా ఈ పరిచర్య దేవుని చిత్తానుసారంగా మనం ఈ యొక్క నూతన సంవత్సరం 2023 అంతా కూడా మనం ముందుకు తీసుకువెళ్దాము. మరి అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడదాము. మరి మీరు మాకు చేదోడుగా ఉండండి, మా కోసం ప్రార్థన చేయండి, సహకరించండి. మీ ప్రార్థనా అవసరం మాకు తెలియచేయండి, ఫోన్ చేయండి, విషయాలన్నీ కూడా మాకు తెలపండి. మాతో కలిసి ప్రార్థించడానికి మీరు ఎప్పుడైనా ఒకరోజు కేటాయించుకోండి. సెకండ్ సాటర్డే లేకపోతే మంగళవారం హాలిడే వచ్చినప్పుడు మీరు వస్తే మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాం. మీ విషయాలు ఏమైనా సరే మేము పంచుకోవడానికి, మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి కనుక మీరు ఇక ఈ యొక్క సమయాన్ని వినియోగించుకొని మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, ఈ సేవలో మరి సహకరించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్నట్టు.